श्री गुरुभ्यो नमः हरिः ओम्। ఈ చెట్టు వేరులో ఎటువంటి మంత్రము తంత్రము యంత్రము లేకుండా మీ చేతికి కట్టుకుంటే చాలు, మీరు ఎవరైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలు కాని పురుషులు కాని ఎవరైనా సరే మీకు ఆకర్షితులు అవుతారు, మీకు వాళ్ళు వశం అవుతారు, వాళ్ళు మీకు మీరు లేనిదే వాళ్ళు లేని స్థితికి రావటం అనేది అంత ప్రభావం చూపించే ఒక పవర్ఫుల్ గల ఈ యొక్క చెట్టు వేరు అన్నమాట। అయితే ఈ యొక్క చెట్టు వేరు అనేది మీరు ఎప్పుడు తెచ్చుకోవాలి, ఎక్కడ తెచ్చుకోవాలి అనే దాని గురించి మీకు నేను తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। అయితే ఎంతోమంది ఇప్పుడున్న సమాజంలో ప్రేమ అనేది ఒక పాలల్లో పంచదార వేసుకుని తాగినంత ప్రభావంగా జరుగుతూ ఉంది। ఇప్పుడున్న ప్రేమ ఏంటంటే అది కళ్ళ ప్రేమ, మనసు నుంచి వచ్చే మాట కాదు, కళ్ళతో చూసే ప్రేమ అన్నమాట। అయితే ఈ రోజున సమాజంలో జరుగుతున్నది ఏంటంటే నన్ను ప్రేమించిన ఒక పురుషుడు నన్ను మోసం చేశాడు, అతను వేరే స్త్రీతో పెళ్లి చేసుకోబోతున్నాడు, అదేవిధంగా ప్రేమ పేరుతో నన్ను మోసం చేసి పరాయి స్త్రీని పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఇటువంటి కామెంట్స్లు కానీ అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఏదో ఒక సమస్య, భర్త నన్ను తిట్టాడనో లేకపోతే నన్ను అర్థం చేసుకోవటం లేదనో, ఇటువంటి సమస్యల మధ్య కొన్ని కొన్ని జీవితాలు, కొన్ని కొన్ని కుటుంబాలు అనేవి నలిగిపోతూ ఉన్నాయి। అటువంటి వాళ్ళ కోసం ఎంతోమంది వేలు వేలు ఖర్చు పెట్టి వైద్యుల దగ్గరికి, బాబాల దగ్గరికి వెళ్ళి చేయించుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు। అయితే ఈ యొక్క చెట్టు వేరును నేను చెప్పిన నక్షత్రంలోనే మీరు తెచ్చుకున్నట్లయితే దీనికి ఎటువంటి మంత్రాల తంత్రాలతో మీరు పూజ చేయవలసిన అవసరం లేదు, దీన్ని మీరు పూజా మందిరంలో పెట్టుకొని దీనికి మీరు పూజ చేసి ఆ యొక్క చెట్టు వేరును పురుషులైతేనేమో కుడి భుజానికి, స్త్రీలైతేనేమో ఎడ భుజానికి కట్టుకొని మీరు ఎవరితో అయితే మీరు ఏ స్త్రీతో అయితే మీరు మాట్లాడదలుచుకుంటారో ఆ స్త్రీతో మీరు మాట్లాడినట్లయితే వాళ్ళు మీకు వశమవటం అనేది జరిగిద్ది అన్నమాట। ఎందుకు వశమవటం అంటే మీరు తెచ్చే చెట్టు యొక్క వేరు అనేది ఎప్పుడు పడితే అప్పుడు తయారు, ఒక నక్షత్రం రోజున మీరు తీసుకొని వస్తారు, ఆ నక్షత్రం రోజున ఆ యొక్క చెట్టు వేరుని తీసుకొస్తే అతీత శక్తులతో కలిగి ఉండి ఆకర్ష ఎదుటి వారిని మీ వైపు ఆకర్షింపజేసే ప్రభావం అనేది చూపించదు అన్నమాట। ఈ సమాజంలో మనకు తెలియని వృక్ష శాస్త్రంలో ఎన్నో రకాలైన శక్తులు అనేవి దాగి ఉన్నాయి, ఆ శక్తులు అనేవి మనకి తెలియమాట। ఒక్కొక్క చెట్టుకు ఉండే ప్రభావం అనేది విపరీతమైన శక్తి ఉండిద్ది, ఆ శక్తి వచ్చిన రోజునే ఆ యొక్క చెట్టును మనం తెచ్చుకున్నట్లయితే దానికి మనం మీరు కోరుకున్నది మీకు మీ దగ్గరికి రావటం అనేది జరిగిద్ది మీరు చాలాసార్లు గమనిస్తుండండి। చెట్లు వేర్లు కానీ చెట్లు కర్రలు కానీ చాలామంది వాడుతూ ఉంటారు, ఎందుకు వాడతారంటే వాటికి ఉన్న శక్తి అనేది అటువంటిది అన్నమాట। మీరు ఎగ్జాంపుల్కి తీసుకోండి, ఒక మ్యూజిషియన్ కానీ లేకపోతే ఒక కనికట్టు చేసే వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఒక కర్రలు అనేవి ఉంటాయన్నమాట, ఆ కర్రలతో వాళ్ళు మూడు సార్లు అట్లా తిప్పగానే మనకి మన కళ్ళకి మొత్తం అది భ్రమలాగా అయిపోయి అది అక్కడ ఉన్నది లేనట్టుగా చూపించడం అనేది ఆ యొక్క కర్రకి ఉన్న శక్తి అన్నమాట। ఆ శక్తి అనేది ఎందుకు వచ్చిందంటే ఆ తెచ్చిన నక్షత్రం రోజున ఆ శక్తికి విపరీతమైన శక్తులు వచ్చి ఉంటాయన్నమాట। తెచ్చి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో మిమ్మల్ని మోసం చేసిన, మిమ్మల్ని ప్రేమ పేరుతో మోసం చేసిన పురుషుడు కానీ లేకపోతే ప్రేమ పేరుతో మోసం చేసిన స్త్రీ కానీ ఎవరైతే ఉన్నారో, లేకపోతే మీ మధ్య ఎవరైనా సరే మా మధ్య మూడో వ్యక్తి రావటం వల్ల మా ప్రేమ అనేది గల్లంత అవుతుంది, మేము చాలా సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, కానీ మా మధ్య ఒక పరాయి స్త్రీ రావటం వల్ల నేను ప్రేమిస్తున్న వ్యక్తి నన్ను మోసం చేయాలని అనుకుంటున్నాడు, కానీ అది జరగకుండా చూసుకోవాలని బాధపడుతున్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ చెట్టు అనేది ప్రతి ఒక్క ఇళ్లలో ఉండిద్ది, దీన్ని మీకు దొరకదంటూ అనేది ఏమి లేదు అన్నమాట। అయితే ఈ యొక్క చెట్టు వేరును భార్యాభర్తలు కూడా ఉపయోగించుకోవచ్చు, ఎందుకంటే ఇది మీకు ఎవరికి కనపడదన్నమాట, ఇది మీ భుజాలకి కట్టుకుంటారు, స్త్రీలు అయితే ఎడమ భుజానికి కట్టుకోండి, పురుషులు అయితే కుడి భుజానికి కట్టుకోండి, ఆ కట్టుకొని మీరు వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉండండి, మీకు 24 గంటల నుండి 48 గంటల్లో దీని ప్రభావం మీకు చూపించిద్ది, దీని శక్తి మీకు కనపడిద్ది అన్నమాట। ఆ చెట్టు ఏంటంటే దానిమ్మ చెట్టు, దానమ్మ చెట్టు అంటే అది ఆకర్షింపజేసే చెట్టు అన్నమాట, ఆ ఆకర్షింపజేసే చెట్టు గురువారం రోజున దానమ్మ చెట్టు కాయలను కోసి మీరు ఏదైనా టెంపుల్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే మీరు గుడుల్లో ఇచ్చినట్లయితే ధనం అనేది మీకు విపరీతంగా ఆకర్షింపబడిద్ది, ఎందుకంటే ఆ చెట్టుకు ఉన్న శక్తి అనేది అలసిమంటుంది అన్నమాట। అవి రోజున నక్షత్రాల రోజున చెట్టులను మనం ఉపయోగించుకున్నట్లయితే మీరు అత్యంతమైన ధనవంతులు అవుతారు, కోటీశ్వరులు అవుతారు అన్నమాట। అదేవిధంగా ఆ యొక్క చెట్టు వేరనేది మనం ఒక నక్షత్రం రోజున తీయవలసి ఉంటుంది, ఆ నక్షత్రం వచ్చేసి పూర్వ ఫాల్గుణ నక్షత్రం అన్నమాట, పూర్వ ఫాల్గుణ నక్షత్రం రోజున వచ్చిన రోజున మీరు ఆ యొక్క దానిమ్మ చెట్టు వేరుని మీరు ఒక చిన్న ముక్కనైన కడిగి మీరు తెచ్చుకోండి, తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని శుభ్రం చేసి మీ పూజా మందిరంలో పెట్టుకొని దాన్ని బాగా దానికి పసుపు కుంకాలు పూసేసి దేవుడి మందిరంలో పెట్టుకుని మీ మనసులో ఉన్న సంకల్పం ఏదైతే ఉందో, సంకల్పం అంటే
మీ మనసులో కోరిక మీ దేనిపై దేని కార్యక్రమం ఏదైతే మీరు చేస్తున్నారో ఆ యొక్క కోరిక అనేది మీ మనసులో తలుచుకొని దాన్ని మీరు యొక్క వేరికి ఒక దారం కట్టి మీరు అది ఊడిపోకుండా స్త్రీలైతేనో ఎడమ భుజానికి కట్టుకోండి పురుషులైతేనో కుడి భుజానికి కట్టుకోండి కట్టుకొని మీరు ఎవరితైతే వెళ్ళి మాట్లాడుతుంటారో వాళ్ళెల్లా మీకు ఆకర్షితులవుతారు ఈ విధంగా మీరు రెండు మూడు రోజులు ఆ యొక్క స్త్రీతోటే మీరు మాట్లాడండి ఆ స్త్రీ మీ మీద ఎంత ప్రేమ చూపించిందంటే మీరే చూసి ఆశ్చర్యపోతారు ఈ మన ప్రకృతిలో కనపడని ఒక మూలికకి ఇంత శక్తి ఉందా అని మీరే అనుకుంటారు చూసి ఆశ్చర్యపోతారు అంత ప్రభావం గల ఈ యొక్క చెట్టు మీరు తెచ్చేది ఫల్గుణ నక్షత్రం రోజున ఈ యొక్క చెట్టును మీరు ఈ యొక్క చెట్టు వేరు మీరు తీసుకొస్తేనే దీని రిజల్ట్ అనేది మీరు చూస్తారన్నమాట అయితే ఇటువంటి మన ఛానల్ ద్వారా ఎన్నో మంచి మంచి వీడియోలు ఉన్నాయి మీకున్న సమస్యను బట్టి వాటిని మీరు ఉపయోగించుకోండి అయితే ఎవరైనా సరే ఇటువంటి చేసేటప్పుడు మంచిని ఉద్దేశించి చేయండి చెడును ఉద్దేశించి ఎవరు కూడా చేయండి ఒక పని మనం చేస్తున్నామంటే దానివల్ల మనకు మంచి ఉంటేనే చేయాలి కానీ చెడును ఉపయోగించి మన కాలక్షేపాల కోసం చేసామంటే ఇప్పుడు ఆ కాలక్షేపం అనేది మంచిగా ఉండిద్ది తర్వాత అది కష్టాల్లోకి దిగినప్పుడు మనం ఊబులో కురుకుపోతాం అన్నమాట ఎందుకంటే నీకు ఎటు చూసినా మీకు మార్గం అనేది కనపడదు కాబట్టి ముందు మంచి జరిగిందంటే తర్వాత చెడు జరిగిద్ది కాబట్టి ఒకటి రెండు సార్లు ఆలోచించి చేసి మంచి కోసం ఉపయోగించి ఇటువంటి తంత్ర యంత్ర మంత్రాలతో మీరు మీ కుటుంబాలను సరి చేసుకుని అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి.